పంపిస్తారు కదా మళ్ళీ ధైర్యం రావద్దు రాణి వస్తే మాత్రం వేరే విధంగా ఉంటాం నమస్కారం. ఇక్కడ కల్లూరులో ఒక లేడీ 38 ఇయర్స్, ఆమెకి సడన్గా చెస్ట్ పెయిన్ వస్తే హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు వారం రోజుల నుంచి. ఈరోజు 7వ రోజు. 5 రోజుల క్రితం ఆమెకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేశారంట, హెచ్బి తక్కువ ఉందని. తర్వాత 2 డేస్కి సిమ్టమ్స్ వచ్చాయి. సిమ్టమ్స్లో ఆమెకి కాఫ్ కోల్డ్ ఉందని డౌట్ వస్తే టెస్ట్ చేశారు, కోవిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని ఈరోజు వచ్చింది రిపోర్టు. అయితే ఆమెకి హార్ట్ ప్రాబ్లం ఉంది, అంటే యాంజియోగ్రామ్ అవసరం ఉందని కోవిడ్ టెస్ట్ చేశారు. అడ్మిట్ చేయగానే చేసింటే మనకు కరెక్ట్ రిజల్ట్ తెలిసేది, కానీ వాళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వేరే టెస్టులు అన్నీ చేసినాక ఓన్లీ యాంజియోగ్రామ్ కోసమని కోవిడ్ టెస్ట్ చేశారు. ఇలా చేయకూడదు ప్రైవేట్ హాస్పిటల్స్లో. అందుకే ఈ ఇన్స్ట్రక్షన్స్ ముందే ఉన్నాయి, కోవిడ్ టెస్ట్ చేశాకే ఆమెకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది. కానీ వాళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసి 2D ECO అన్ని టెస్టులు చేసినాక ఓన్లీ యాంజియోగ్రామ్ ముందు చేసినందుకు ఇది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల వచ్చిందా, ఇటు ఇక్కడైతే ఈ ఆలయం మండలంలో ఇంతవరకు మాకు ఎలాంటి సెకండరీ కాంటాక్ట్స్ కానీ ఏమీ లేవు, మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. నా ఉద్దేశం ప్రకారం ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్లోనే ఏదో ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఆమె ఇక్కడ ఓన్లీ చెస్ట్ పెయిన్ తోటే వెళ్ళింది. అలాంటి ఆమెకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎందుకు చేశారో మనకు కూడా తెలియదు. ఆ చేసినాక 2 డేస్ తర్వాత ఆమెకి కోల్డ్ కాఫ్ అండ్ ఆస్తమా లాగా సిమ్టమ్స్ కనిపిస్తే అప్పుడు టెస్ట్ చేస్తే కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కాబట్టి మన ఏరియా ఇది కాదని నేను అనుకుంటున్నాను. ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే, అయితే మాకు పాజిటివ్ అని తెలియగానే వాళ్ళ హస్బెండ్, వాళ్ళ తోడికోడలు, అత్తమ్మ, పిల్లలు, వీళ్ళ పిల్లలు, వాళ్ళ తోడికోడలు పిల్లలు అందరినీ మేము ప్రికాషనరీగా టెస్ట్ చేయించడానికి వివినగర్ ఎయిమ్స్కి పంపించాము. ఎంతమంది? 6 మందిని పంపించాము. ఆమె తమ్ముడు కూడా ఉన్నాడు, అతను ఇంకొక సాయిగూడెము, అతను కూడా అక్కడే. వాళ్ళ కూతురు ఒక అమ్మాయి అక్కడ గాంధీలోనే ఉంది తనతోటి, వాళ్ళకు కూడా అక్కడే టెస్ట్ చేయిస్తాం. అండ్ సెకండరీ కాంటాక్ట్స్ అందరికీ హోమ్ క్వారంటైన్ చేస్తున్నాము, వాళ్ళని ఇంకా ట్రేస్ చేస్తున్నాము. వాళ్ళు ఎక్కడెక్కడ సాయిగూడెం అండ్ కొల్లూరులోనే ఉన్నారు, వాళ్ళందరినీ కూడా హోమ్ క్వారంటైన్ చెప్పాము. వీళ్ళకి ఏదైనా రిపోర్ట్ ప్రాబ్లం వస్తే మిగతా అందరినీ అలర్ట్ చేస్తాం. అన్ని మురికాలు మొత్తం తీయించడం జరిగింది, సోడియం హైపోక్లోరైడ్ కూడా మొత్తం స్ప్రే చేయించడం జరిగింది. ఎక్కడ కూడా అపరిశుభ్రత లేకుండా అన్ని విధాలుగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కాంటాక్ట్స్ ఏమన్నా వాటిని గుర్తిస్తున్నారు, ప్రైమరీ కాంటాక్ట్స్ గుర్తించాం సార్, గుర్తించి పంపించడం జరిగింది. ఇప్పుడు కాంటాక్ట్స్కి సంబంధించిన హోమ్ క్వారంటైన్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని కూడా హోమ్ క్వారంటైన్ చేసి మీకు పలు విధాలుగా వాళ్ళకి సోడియం హైపోక్లోరైడ్ గిట్ల ఏమన్నా హైపోక్లోరైడ్ స్ప్రే చేయించడం జరిగింది. ఇంకా కూడా రేపు కూడా మొత్తం ప్రతి చోట ఎక్కడ కూడా అపరిశుభ్రత లేకుండా ప్రతి దగ్గర హైపోక్లోరైడ్ కొట్టించడం జరుగుతుంది, స్ప్రే చేయించడం జరుగుతుంది. తీసుకుంటున్నాం. ఈ గ్రామంలో ఇంకా కోవిడ్ అసలు రావద్దు అనేదే మా ఉద్దేశం. గ్రామ పైన అన్ని విధాలుగా చర్యలు తీసుకొని చేస్తున్నాం.